Thank you.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన నామమునకు సమస్త మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత కాలంలో నిన్నటి దినమ జరిగినటువంటి లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు మేలు పొందుకున్నారని నేను నమ్ముతూ ఉన్నా, విశ్వసిస్తున్నా. ప్రభు ప్రభు యొక్క ఆసన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఈ సమయంలో వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదములు మేలు, అలాగే ఆయన యొక్క ఆదరణను ఆయన యొక్క సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనము కొద్దిసేపు ధ్యానం చేద్దామండి. అన్నింటికంటే ప్రాముఖ్యంగా ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలంటే ముందుగా కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. నాకంటూ కొన్ని కొన్ని డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సాధారణంగా బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఎన్నిసార్లు చదివినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నిజమైతే ఇదే, దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా కూడా అది ఎప్పుడు చదివినా కూడా కొత్తగానే అనిపిస్తుంది నాకు. దానిలో నుండి దేవుడు గొప్ప గొప్ప విషయాలు నాకు నేర్పిస్తూ ఉంటాడు. నేను నేర్చుకున్నవాడిని కాదు, కానీ నేర్చుకునేవాడిని అని చెప్తాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన పాదాల దగ్గర మనం ఉంటే ఆయన మనకు సమయోచితంగా సమయానుకూలంగా జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడని నేను సంపూర్ణంగా నమ్ముతాను. బాలుడు నడవలసిన త్రోవలను వానికి నేర్పము. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తైన యెహోవాను స్మరణకు తెచ్చుకును. బాలుడు మనుషుల దయలోను మనుషుల జ్ఞానంలోను దేవుని దయలోను దేవుని జ్ఞానంలోను వర్ధిల్లుచుండెను అని రాయబడింది. కానీ ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ కూడా లేదు. సంపూర్ణ జ్ఞానము కలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరును కూడా లేరు. దేవుని జ్ఞానం, ఈ లోకానికి సంబంధించిన జ్ఞానము ఎంత కలిగి ఉన్నా కూడా దేవునికి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది పైనుండి వచ్చేది కాబట్టి దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనకు రాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్న ప్రతిసారి కూడాను అది నాకు చాలా కొత్తగా కనబడుతుంది. అది మీకు ఎలాగైనా అనిపించింది. వాస్తవానికి సమయంలో మనం మాట్లాడుకునేది టాపిక్ అన్నమాట ఏంటది, జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయనకు ఆదియు అంతము ఉండదు. ఆయనకు ఆదియు అంతము మనుషులుగానే పలానా 1992 లేదా 1993 1987 పుట్టాను. మరణము 2020 2050 2090 ఇలాగా ఒక కాల పరిమితి అనేది ఉంటుంది. వారు ఎంత డబ్బున్న వారైనా, ఎంత జ్ఞానం కలిగిన వారైనా, ఎంత పేరు పలుకుబడి కలిగిన వారైనప్పటికీ వారికి ఒక నిర్దేశమైనటువంటి జనన మరణాలు వారి జీవితాల్లో ఉంటాయి. గొప్ప గొప్ప నాయకులు ఎంతోమంది ఈ భూమి మీద పుట్టారు, అది దేవుని కృప. తిరిగి వారు మరణించడం అనేది జరిగింది. వారు ఎంత గొప్పవారైనప్పటికీ మన దేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన జిల్లాని కానీ, ప్రపంచాన్ని కానీ ఎంత ఉద్ధరించిన వారైనప్పటికీ
వారు ఎంత గణులైనప్పటికీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన వారే, వారికి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. దేవునికి ఈ మరణం అనేది లేదు, అలాగే ఆది కూడా లేదు. ఆయన ఈ కాలంలో నుండి ఉన్నవాడు అనేది లేదు, ఈ కాలంలో జన్మించాడు అనేది లేదు. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరులారా, దేవుడు అంటేనే ఆదియు అంతము లేనివాడు. మరి జీవము గల దేవుడు అని అనడం దేనికి అని అంటే, వాస్తవానికి వాడి రోజున ఒక వ్యక్తి కనుక నాకు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే, ఆ వ్యక్తి యొక్క మేలు, ఆ వ్యక్తి చేసిన మేలు ఎలాంటిదంటే, నా జన్మాంతము వారికి సేవ చేసినా కూడా ఆ రుణం తీరదన్నమాట. అలాంటి సహాయాలు కొంతమంది చేస్తూ ఉంటారు గొప్పవాళ్ళు. ఆ సహాయము పొందుకున్నవాడు సహాయం చేసిన వారిని దేవుడి కంటే గొప్పగా చూస్తారు. వాస్తవానికి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దానం చేసినంత మాత్రాన ఆ వ్యక్తి దేవుడుగా అవ్వడు, వ్యక్తి మరణించాల్సిన వాడే. అలాగే గొప్ప అందంగా ఉన్న వ్యక్తి, ఎంతో మంది వ్యక్తుల ద్వారా ప్రశంసలు పొందుకుంటున్నాడు వాళ్ళ రోజున, ఎంతో అందంగా ఉన్న స్త్రీ ఎంతో మంది వ్యక్తుల యొక్క మన్ననలు పొందుకుంటూ అభిమానాన్ని చొరగొని వారి యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఉన్నారన్నమాట. వారి యొక్క అందం అలాంటిది. మరి గొప్ప గొప్ప అందంగా ఉన్నవారు కూడా మరణించారు, అంత మాత్రాన అందంగా ఉన్నవారు దేవుళ్ళుగా పిలువబడరు, మనిషే. అలాగే ఒక బాడీ బిల్డర్స్, వారి శక్తిని బట్టి ప్రపంచవ్యాప్తంగా అనేకమైన విజయాలు పొందుకుంటారు, విజయాలు సాధిస్తూ ఉంటారు. వారి శక్తి సామర్థ్యాలు ప్రపంచమంతా కూడా పాకిపోతూ ఉంటాయి. వారి బలాన్ని చూసి, వారి శక్తిని చూసి, వారి కండరాలను చూసి, వారి యొక్క బాడీ స్టైల్ చూసి చాలామంది కూడా వారికి అభిమానులు అయిపోతారు, వారంటే పిచ్చోళ్ళు అయిపోతారు అన్నమాట. వారిని దేవుడుగా చేసుకుంటారు. కానీ ప్రేమైన సహోదరి సోదరులారా, వారు ఎంత కండలు తిరిగి వారైనప్పటికీ, ఎంత ఆజానుభావులైనప్పటికీ, ఎంత బలవంతులైనప్పటికీ, ఎంత శక్తి కలిగిన వారైనప్పటికీ, వారి జీవితాల్లో బలము అనేది పోయే రోజు ఒకటి అనేది వస్తుంది. కాబట్టి బలవంతులు మనుషులు ఎవరు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అందంగా ఉన్నవారు దేవుళ్ళుగా పిలువబడరు, బలవంతులు దేవులుగా పిలువబడరు. డబ్బున్న వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు, దాన ధర్మాలు చేసిన వాళ్ళు దేవుళ్ళుగా పిలువబడడానికి అర్హత లేదు. కారణం ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు. దేవుడికి ఆదియు అంతము ఉండదు. అందుకనే మనం ఈ రోజున నువ్వు అందరి గురించి బాగానే చెప్తున్నావయ్యా, మరి మీ దేవుడి గురించి ఏంటి, మీ దేవుడు కూడా శిలువలో మరణించాడు కదా అని అనుకుంటే, నా దేవుడు శిలువలో మరణించినప్పటికీ తిరిగి పునరుద్ధానుడయ్యాడని నేను చెప్తాను. పునరుద్ధానుడైన విషయం ఎవరికి తెలుసులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరణించిన విషయం నీకు తెలిసినప్పుడు పునరుద్ధానుడయ్యాడు అన్న విషయం కూడా నీకు తెలుస్తుంది. మరణించాడు అని నీవు నమ్మినప్పుడు పునరుద్ధానుడు అయ్యాడు అనే విషయం కూడా నీవు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. అయినా ఆయన మరణించింది దేనికోసం అంటే, డబ్బు కోసమా? డబ్బు కోసమా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు ఇలా మరణించింది డబ్బు కోసమా? వారి యొక్క ఫ్యామిలీ కోసమా? అందం కోసమా? పేరు పలుకుబడి కోసమా? పదవుల కోసమా?
ఈ డబ్బైనా అందమైనా బలమైన పేరు పలుకుబడులైన పదవి అయినా ఘనత అయినా శక్తి సామర్థ్యాలైనా ఇది కేవలం మనిషి మనిషి బ్రతుకున్నప్పుడు మాత్రమే పనికొస్తాయి. ఒక వ్యక్తి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీటినన్నింటినీ వదులుకోవడానికి ఇష్టపడతాడు. కారణం ఏంటంటే అతని ప్రాణాన్ని రక్షించుకోవడానికి. మరి అలాంటప్పుడు క్రీస్తు యేసు ప్రభు తెలిసి తెలిసి ఆయన మరణించింది కేవలము డబ్బు కోసం, బంగారం కోసం, పేరు పలికిబడి కోసం, అందం కోసం, ఘనత కోసం కాదు కదా. ఒక వ్యక్తి బ్రతికినంత కాలం మటుగా ఇవన్నీ పనికొస్తాయి, వాటి కోసం కాదు. మరి దేనికోసం? దేనికోసం అంటే నీ కోసం, నా కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఈ రోజున అనేక మంది సేవకులు విస్తారంగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరుగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. భార్య బిడ్డలను వదిలిపెట్టి వారి స్వగ్రామాన్ని విడిచిపెట్టి వారు చదువుకున్న చదువులను విడిచిపెట్టి పేరు పలుకుబడిని విడిచిపెట్టి ఘనతను విడిచిపెట్టి పదవులను విడిచిపెట్టి ఇవాళ రోజున అనేక మంది సేవకులు దేవుని యొక్క సేవ చేయించున్నారు. కారణం ఏంటి తెలుసా? జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగవలన. జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగవలన. తిరగడం వల్ల, మీరు దేవుని తెలుసుకోవడం వల్ల సువార్తికుల యొక్క కడుపు నిండదు. అయినప్పటికీ వారు కలిగినదంతా కూడా విడిచిపెట్టి దేవుని యొక్క సేవ చేయుచున్నారు. కారణం ఏంటంటే జీవము కలిగిన దేవుని వైపు తిరగాలని క్రీస్తు యొక్క అత్యున్నతమైన గొప్ప రక్షణ, ఆ యొక్క ప్రొటెక్టింగ్ షీల్డ్, ఆ కవచము మిమ్మల్ని ఆవరించాలని, దేవుని యొక్క రక్షణలో మీరు ఉండాలని ప్రేమైన సహోదరి సోదరులారా, సువార్త ప్రకటించబడేది దేవుడు జీవము కలిగిన వాడు. ఆ దేవుని నమ్ముకోనండి. నమ్ముకొని ఎడల మీరు రక్షించబడతారు అనే విషయము తెలియజేయడం. చూడండి, చాలామంది కూడా కడుపులు పుట్టిన బిడ్డలు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, రక్త సంబంధులు అవ్వచ్చు, మన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గరకు వస్తారు. ఆస్తి ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గరకు వస్తారు, డబ్బు ఉన్నప్పుడు మాత్రమే మన దగ్గరకు వస్తారు, అలాగే పేరు పలుకుబడి ఉన్నప్పుడు మాత్రం మన దగ్గరకు వస్తారు. మనతో అవసరం ఉన్నంతసేపే మనతో ఉంటారు. అనే బాగున్నావా అంటారు, అక్క బాగున్నావా అంటారు, చెల్లి బాగున్నావా అంటారు, బామ్మడిది బాగున్నావా అంటారు. ఎక్కడ లేని వరుసలన్నీ కలిపేస్తూ ఉంటారు. మన వాళ్ళ యొక్క అవసరాలు తీరేంత వరకు కూడా మనతోనే ఉంటారు. మనము ఆ సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిసినప్పుడు మనల్ని విడిచి వారు వెళ్ళిపోతారు. నిజమైన స్నేహితుడు మనం ఎప్పుడైతే ఆపదలో ఉంటామో, ఎప్పుడైతే కష్టాల్లో ఉంటామో, ఎప్పుడైతే బాధలో ఉంటామో, ఎప్పుడైతే శ్రమలో ఉంటామో, ఎప్పుడైతే కన్నీటిలో ఉంటామో, ఎప్పుడైతే వేదన దుఃఖంలో మునిగి ఉంటామో, నిలబడిన వాడు నిజమైన స్నేహితుడు. ఆ సమయాల్లో నిలబడిన వాడు నిజమైన స్నేహితుడు. మనం బాగా డబ్బు సంపాదించేటప్పుడు ఈ డబ్బులు 1000 రూపాయలు, 2000, 50000, నీ ఆస్తుల సగం అని అడిగేవారు కాదండి. మన కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్న వారిని తీసుకొచ్చి వారి డబ్బు సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు, గొప్పవాడు, నీ మేలు కోరుకునేవాడు, నీ కోసం ప్రయాసపడేవాడు. యేసుక్రీస్తు ప్రభు నీవు బ్రతికుండగా, నీవు బ్రతికుండగా, జాగ్రత్త గమనించండి, మీరు బ్రతికుండగా, మనము బ్రతికుండగా ఆయన ఏది కూడా ఆశించట్లేదు. నీ సత్ప్రవర్తన కల్మషము లేని హృదయం తప్ప నీ నుండి ఏది ఆశించట్లేదు, నీ కష్టాన్ని ఆశించట్లేదు,
నీ డబ్బు ఆశించట్లేదు, నీ పేరు పలుకుబడులు ఆశించట్లేదు, నీ హోదాలు ఆశించట్లేదు. అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించినాయండి. దేవుడు ఎందుకు అడుగుతాడు అవన్నీ కూడా? దేవుడు కోరుకునేది ఏంటిది మరి? దేవుడు కోరుకునేది ఏంటంటే కల్మషులేని హృదయం, నిర్దోషమైన చేతులు, ప్రార్థించేటువంటి హృదయము దేవునికి కావాలి. విరిగి నలిగిన హృదయము దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సోదరులారా, మనం ఇక్కడ గమనించాల్సిన విషయం, దేవుడు మనము బ్రతికి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకుందాం, జీవము కలిగిన దేవుణ్ణి వెంబడిద్దాం, జీవము కలిగిన దేవుణ్ణి మనము ఆశ్రయిద్దాం. కారణం ఏంటో తెలుసా? మనం బ్రతికుండగా ఆయన ఏమి మన నుండి ఆశించట్లేదు, కానీ మన యొక్క ఆత్మ నశించిపోకుండా ఉండాలని ఆయన క్రీస్తు ప్రభు శిలువ మారుపై మరణించడం అనేది జరిగింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, కీర్తన గ్రంథం 18వ కీర్తన 46వ వచనంలో మనం గమనిస్తే అక్కడ దేవుని గురించి రాబడింది, యెహోవా జీవము కలిగిన వాడు, బ్రతికున్నవారు మనకు సహాయం చేస్తారు. తల్లి బ్రతుకుండగా ఎంతో ప్రయాసపడింది, చనిపోయింది. తండ్రి బ్రతుకుండగా ఎంతో కష్టపడ్డాడు బిడ్డల కోసం, చనిపోయాడు. చనిపోయిన శరీరాలు ఎదురుపెట్టుకుని నానా నన్ను ఇప్పుడు పోషించే వాళ్ళు ఎవరు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు, నాకు తోడుండే వాళ్ళు ఎవరు అని మనం ఆ శరీరాన్ని అడిగితే ఆ శరీరం ఏమాత్రం జవాబు చెప్పదండి. కానీ జీవము లేనటువంటి ఆ శరీరాలని అడిగితే ఆ జీవము లేని శరీరాలు మన కోసం ప్రయాసపడతాయా అంటే? అందుకనే దేవుడు మనకు సహాయం చేయట్లేదు అని అనుకుంటామేమో. యెహోవా జీవము కలిగిన వాడు, దేనికి జీవము కలిగిన వాడు? మనకు సహాయం చేయడంలో జీవము కలిగిన వాడు, మనల్ని స్వస్థపరచడంలో జీవము కలిగిన వాడు, మనకు తోడుగా ఉండడంలో జీవము కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, మనము తప్పు చేస్తుంటే ఆ తప్పును సరి చేయడానికి కూడా ఆయన జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగనే మనం గమనించినట్లయితే యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తమైన. ఆయనలో నుండి మనకు సంపద వస్తుంది, ఆయనలో నుండి మనకు జ్ఞానము వస్తుంది, ఆయనలో నుండి మనకు గొప్ప పదవి అనేది వస్తుంది, ఆయనలో నుండి గొప్ప హుందాతనం అనేది మనకు వస్తుంది, ఆయనలో నుండి మనకు మహిమ అనేది వస్తుంది, ఆయనలో నుండి ప్రతిదీ కూడా మనకి అనుగ్రహించబడుతుంది. అంత మాత్రమే కాకుండా మనకు జీవము అనుగ్రహించేది కూడా ఆయననండి. ఎలాగంటే ఆదాము అనే ఒక మనిషి మట్టి బొమ్మగా ఉన్నప్పుడు, అతను ఇంకా మనిషిగా పూర్తిగా మారకముందు దేవుడు తన నాసిక రంధ్రంలో, ఆదాము యొక్క శరీరము నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా అతను జీవాత్మగా మార్చబడ్డాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయనలో నుండి జీవం అనేది వస్తుంది. మనం గమనిస్తే ఆయన మాట ద్వారా కూడా జీవం వస్తుంది. ఎక్కడంటే లాజరు విషయంలో మనం గమనించినట్లయితే, లాజరు బయటికి రా అన్నప్పుడు ఆయన మాట విన్నటువంటి శరీరము జీవం పోసుకునే బయటకు రావడం అనేది జరిగింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకంటే యాకోబు గ్రంథంలోనే మనం గమనించినట్లయితే 11వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనిస్తే యోహాను గ్రంథంలోనే 11వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనిస్తే, నేనే పునరుద్ధానము జీవమునై ఉన్నాను, ఆయనే పునరుద్ధానము, ఆయనే జీవం. ఎందుకు స్తోత్రం కలుగుతారు, హల్లెలూయా. ఆయనే పునరుద్ధానము, ఆయనే
జీవమునై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప తండ్రి యద్దకి ఎవ్వరిని కూడా వెళ్ళరు. ప్రేమైన సహోదరి సహోదరులరా, ఈ లోకంలో మనము జీవించేది కొద్ది కాలము. ప్రతి మనిషి కూడా బ్రతకాలి అనే ఆలోచన కలిగి ఉంటాడు. పక్కవారు చనిపోయినా కూడా మనం సేఫ్గానే ఉన్నావులే, నా ప్రాణం నాలోనే ఉంది అనే పొందాతనం అనేది మనిషికి ఉంటుంది. అయితే మనం ఒక విషయం గమనించాలి, మన ప్రాణం మనలో ఉన్నప్పటికీ క్రీస్తు యేసు ప్రభువు మనలో లేనప్పుడు మనం మృతులమే. దేవునికి స్తోత్రం. మన ప్రాణంతో ఉన్నప్పటికీ మనము క్రీస్తులో లేనప్పుడు, క్రీస్తు మనలో లేనప్పుడు మనం మృతులమే. కారణం ఏంటంటే, వన్ డే విల్ కమ్, మనకు ఒక రోజు అనేది వస్తుంది, ఆ రోజున ఖచ్చితంగా మనము మరణిస్తాం. అదేంటయ్య, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తే, ఆయనలో ఉంటే మరణించుమా అని అంటే, మీకు ఒక విషయం గమనించాలి, జీవము కలిగిన దేవుడు లోపల ఉన్నప్పుడు మనము జీవము కలిగిన వారిగానే ఉంటాం. మేడి పండు చూడు మేలిమయుండును, పొట్టవిప్పు చూడు పురుగులుండు. పైకి మడుగు అందంగా కనబడుతుంది, బలంగా ఉన్నట్టుగా కనబడుతుంది, నిగారింపుగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ లోపల పురుగు ఉంటుంది. జీవము కాదండి, లోపల పురుగు ఉంటుంది. ఆ పురుగు మేలుకరమైన పురుగు కాదు, మేలు చేసే పురుగు కాదు, ఆ పండును నాశనము చేసేటువంటి పురుగు. వాళ్ళ రోజున రైతులు అనేక రకాలుగా ప్రయాసలు పడుతున్నారు ఆ పళ్ళని రక్షిద్దామని. లోపల ఉన్న పురుగు ఏం చేస్తుందంటే, జీవము కలిగి ఉన్నా కూడా ఈ శరీరం లోపల, ఈ పండు లోపల పురుగు ఉండడం వలన ఆ పురుగు తొడిచేస్తూ ఉంటుంది అన్నమాట. జీవము కలిగిన ఫ్రూట్. అలా కూడా మన లైఫ్లో కూడా జీవమునిచ్చేది మన జీవితంలో ఉండాలి. మనలో ఉన్న జీవాన్ని పాడు చేసేది కాదు, మనలో ఉన్న జీవాన్ని తీసివేసేది కాదు. జీవము కలిగినది, జీవమునిచ్చేది మనలో ఉన్నట్లయితే మనము ఉజ్జీవంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. చూడండి ప్రియమైన సహోదరి సోదరుల, దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది. ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆ దేవుడిని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే, మనలో చేర్చుకున్నట్లయితే, మనము చనిపోయినను బ్రతికుతాం, చనిపోయినను జీవము కలిగిన వారంగా ఉంటాం. ఎవరైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆశపడతాడో అనుకుంటాడో, వారు తమ ప్రాణాన్ని పోయినట్లు పోగొట్టుకున్ను అని బైబిల్ గ్రంథం రాయబడింది. ఎవరైతే తమ ప్రాణాలని పోగొట్టుకోవడానికి ఇష్టపడతారో, వారు నిజముగా జీవము కలిగిన వారు అనేది బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇదేంటి అయ్యా, మీ బైబిల్ అందరినీ కూడా ఆత్మహత్య చేసుకోమంటుందా అని మీరు అనుకోవచ్చు. ఎవ్వరు కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. నశించుకోవారిని వెదక రక్షించడానికి క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు. మరి ఇదేంటి అని అంటే, ఎవరైతే తమ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటారో, వారు బ్రతికి ఉన్నా కూడా మరణించినట్లే. ఎవరైతే తమ ప్రాణాన్ని పోగొట్టుకోవాలనుకుంటారో, వారు చనిపోయినను బ్రతికినట్లే. ఎలాగంటే, చూడండి, ఒక గొప్ప ఫ్రూట్ తీసుకున్నాం, కాస్ట్లీ ఫ్రూట్, అది ఇక్కడెక్కడ దొరకదు అనుకున్నాం. ఆ ఫ్రూట్ని మనం ఏం చేసామంటే, ఎక్కువగా ఉండాలని చెప్పేసి అనుకుని, ఎక్కువగా ఉండాలని చెప్పేసి అనుకుని ఫ్రిడ్జ్లో పెట్టాం. ఏమవుద్ది, బ్రతికే ఉంటుంది, ఫ్రెష్గానే ఉంటుంది. అర్థమవుతున్నా? ఇన్ కేసు
ఒకవేళ అదే ఫ్రూట్ ని తీసుకెళ్ళి దానిలో ఉన్న విత్తనాన్ని ఎండబెట్టి చచ్చిపోయేలాగా ఉంచి ఆ విత్తనం అంటే ఎండిపోవడం అంటే పూర్తిగా ప్రాణం పోయినట్టు లెక్క ఆ ఎండిపోయినటువంటి విత్తనాన్ని చచ్చిపోయినటువంటి విత్తనాన్ని పూర్తిగా చచ్చిపోయినటువంటి విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో కనుక నాటేమనుకోండి అది చనిపోయినను బ్రతికున్నట్ల నువ్వు ఫ్రిడ్జ్ లో కాస్ట్లీ ఫ్రూట్ ని మాయతో ఒక వారం రోజులు ఉంచగలవు ఒక నెల రోజులు బ్రతికించగలవు రెండు నెలలు బ్రతికించగలవు లేకపోతే ఒక ఐదు నెలలు బ్రతికించగలవు ఐదు నెలలు ఉంచగలవు తర్వాత ఏదో ఒక రోజున అదే ఫ్రిడ్జ్ లో ఉండి కుళ్ళిపోద్ది ఎందుకు పనిలేదు నువ్వు బ్రతికించాలనుకున్నావు కానీ నీ ప్రయాసం వ్యర్థమైపోద్ది అదే ఫ్రూట్ దానిలో ఉన్నటువంటి సారం మొత్తం పోయి చనిపోయిన తర్వాత ఆ గింజ తీసుకెళ్ళి భూమిలో పాతేమనుకోండి అదేమవుతుంది అది చనిపోయినా కూడా తిరిగి బ్రతకదు అంత మాత్రమే కాకుండా అనేకమైన ఫ్రూట్స్ దాని నుండి వస్తాయండి అనేకమైన ఫ్రూట్స్ దాని నుండి వస్తాయి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ రోజున నీవు నేను కూడా మనకున్న అందాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా దారి తీసుకున్నాం అనుకోండి మనకున్న బలాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినట్టు దారి తీసుకున్నాం అనుకోండి మనకున్న పేరు పలుకుబడిని ఫ్రిడ్జ్లో పెట్టినట్టు దారి తీసుకున్నాం అనుకోండి మనకున్న డబ్బు హోదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు దారి తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది అందో ఒక రోజున పోయింది డబ్బు ఒక రోజున పోయింది ఘనత ఒక రోజున పోయింది అదే ఫ్రిడ్జ్లోనే అక్కడే క్షీణించిపోతా ఉంటారు అక్కడే అంతరించిపోద్ది అదే బయటకు వచ్చి సరైన విధంగా వాడబడి అందులో ఉన్నటువంటి గింజ ఏదైతే ఉందో అది భూమిలో నాటబడితే అది చనిపోయినా కూడా తిరిగి బ్రతుకుతుంది అట్ ద సేమ్ టైం దానిలో నుండి కూడా ఫ్రూట్స్ వస్తాయి దేవునికి స్తోత్రం ఆమేన్ హల్లెలూయా ప్రేమైన సోదరి సోదరులారా మనం గమనించాల్సిన విషయాలు పునరుద్ధానుడైన ఆయన పునరుద్ధానమును జీవమును నేనే అయి ఉన్నాను అని చెప్పాడు అన్నమాట దేవుని స్తోత్రం హల్లెలూయా అట్ ద సేమ్ టైం అలాగే యోహాను సువార్త 8:12 నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉన్నారు నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉన్నారు దేవుని స్తోత్రం కలిగిన జీవము మనలో ఉన్నప్పుడు మనము జీవం పొందుకున్న వారం మాత్రమే కాదు జీవపు వెలుగు కలిగిన వారం కూడా అంటే బ్రతికున్న వేరు బ్రతుకున్నామని మనం అవతల వాళ్ళకి ప్రూవ్ చేసుకున్న వేరు ఇప్పుడు చూడండి వాళ్ళ రోజున లోకంలో చాలా మంది బ్రతుకుంటున్నారు పలానా బొమ్మలూరులో పలానా ప్రశాంత్ కుమార్ ఈ కుర్రాడు ఎక్కడున్నాడు అంటే బొమ్మలూరులో ఉన్నాడు ఈ విషయం మీకు ఎలా తెలిసింది సపోజ్ ఈ ఫేస్బుక్లో ఏ ద్వారానో లేకపోతే బయట మీటింగ్స్ ద్వారానో లేకపోతే ఇతర ఇతర పరిచయాల ద్వారానో ఎలాగోలా మీకు తెలిసింది కారణం ఏంటి నేను మాట్లాడడం బట్టి నాలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో అది దేవుని కోసం వాడడం బట్టి మీ ముందుకు రావడం బట్టి ఇలాగా నా గురించి కొంతవరకు తెలిసింది అదే జీవము కలిగి ఎక్కడో మార్మల్ నా పని నేను చేసుకుంటా ఉన్నాను అనుకోండి మీకు తెలిసేవాడినా తెలియదు నేనెవరో కూడా తెలియదు నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగినట్లుగా ఉంటాడు జీవపు వెలుగు కలిగి ఉన్నట్లుగా ఉంటాడు ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట అన్నమాట కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా ఆయనను ఎవరైతే వెంబడిస్తారో వారు జీవము కలిగిన వారు మాత్రమే కాదండి జీవపు వెలుగును ప్రకాశింపజేయువారు హల్లెలూయా మీ వెలుగును కొంచెము కింద ఉంచకుండగా దీపస్తంభం మీద ఉంచినట్లుగా దేవుడు చేయునుగాక ఆమేన్ దేవుడు మార్చునుగాక మిమ్మల్ని వర్ధిల్లంప చేయునుగాక అనేక మంది మీ ప్రతిభను చూసి మీకు టాలెంట్ని చూసి దేవుడిని మహిమపరచునుగాక దేవుడు మీ ద్వారా తన నామాన్ని హెచ్చించుకొనుగాక మీ ద్వారా అనేక మంది ప్రభువుని అంగీకరించుదురుగాక మీరు అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉందిరుగా ఆమేన్ ప్రేమ
మేర సోదరి సోదరులారా, ఈ వాక్యం వింటున్నా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు జీవము కలిగిన వాడే అన్నాడు. ఆయన జీవము కలిగి ఉండడం మాత్రమే కాదు, మనలో నివసించు వాడే అన్నాడు. మనలో నివసించడం మాత్రమే కాదు, మనల్ని జీవముతో నింపేవాడే అన్నాడు. మనల్ని జీవముతో నింపడం మాత్రమే కాదు, మనల్ని ప్రకాశింపజేవాడే అన్నాడు. అట్ ది సేమ్ టైం రోమ పత్రిక 4:17 గమనిస్తే, మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్లుగా సృష్టించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. మృతులను సజీవులుగా చేయవాడు ఎక్కడ మనం చెప్పుకున్నాం కదా, లాజరును తిరిగి బ్రతికించాడు. లాజరు చనిపోయినప్పటికీ అతను బ్రతికి ఉండడం మనం గమనించగలం. కారణం ఏంటో తెలుసా, అతనిలో జీవము చనిపోయి ఉన్నప్పటికీ, అతనిలో జీవము పోయినప్పటికీ పిలిచినవాడు జీవము కలిగిన వాడు, కాబట్టి మృతులను సజీవులుగా చేయవాడు ఆయన, లేని వాటిని ఉన్నట్లుగా చేయవాడు ఆయన. కానీ ఆ వివాహంలో ఏమైంది, ఆ పెళ్లి విధిలో ద్రాక్షారసం అయిపోయింది. సో అక్కడ ఉన్న పెళ్లి ఫంక్షన్ అంతా కూడా ఖరాబ్ అయ్యేది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే అక్కడ ఉన్న వారందరినీ కూడా అవహేళన చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు. సో అక్కడ అవహేళన జరగకుండా దేవుడు తన నామాన్ని అక్కడ భయంపరుచుకున్నాడు. ద్రాక్షారసం లేని పరిస్థితుల్లో నీటిని ద్రాక్షారసం దేవుడు మలిచాడు. లేని వాటిని ఉన్నట్లుగా దేవుడు అక్కడ చేయడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 4:10 ఆయన జీవజలం ఇచ్చిన, ఆయన జీవజలమునై ఉన్నాడు, ఆయన జీవజలమును అనుగ్రహించేవాడు అన్నాడు. ఇవన్నీ కూడా ఒక విషయం మనం గమనించాలి. జీవము కలిగిన వారు మాత్రమే పనిచేయగలరు, జీవము కలిగిన వారు మాత్రమే మాట్లాడగలరు, జీవము కలిగిన వారు మట్టుకు మాత్రమే వారు చేయాలనుకున్న ఆలోచన లాంటివి కూడా ఫుల్ఫిల్ చేయగలరు. కాబట్టి జీవము కలిగిన దేవుడు మన దేవుడు, ఆయన జీవజలమునిచ్చేవాడై ఉన్నాడు, ఉన్నవాటిని లేని వాటిగా చేయవాడై ఉన్నాడు, మృతులను సైతం తిరిగి లేపగలిగిన వాడై ఉన్నాడు, అనారోగ్యం కలిగిన వాడిని బాగు చేయవాడై ఉన్నాడు. సమస్తమైన మహిమయు ఘనత ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే వాటి రోజున ఒక్క విషయం మనం గమనించాలి, చివరగా నేను చెప్పే విషయము, ఆయన జీవము కలిగిన వారు కాబట్టే ఇంతమంది క్రైస్తవులుగా మార్చబడ్డారు, ఇంతమంది క్రైస్తవులుగా మార్చబడ్డారు. దట్టు ఒక ఇండియన్ కంట్రీలో ఇంతమంది మార్చబడడం అనేది, ఇంతమంది మారడం అనేది కష్టతరమే. ఒక పక్క నుంచి కొంతమంది మా మతంలో నుండి మారారు అని చిత్రహింసలు పెట్టారు, అయినా మారల, మా మతం నుండి వేరయ్యి వేరొక మతంలోకి వెళ్ళారు అని కొంతమంది చిత్రహింసలు పెట్టారు, అయినా మారల. నా కూడా అర్థం కాలేదండి, ఇది కానీ నిజంగా ఫేక్ అయితే యేసుక్రీస్తు ప్రభు నిజంగా లేకపోతే సింగిల్ వన్, ఆయన రావడమే ఒక్కడిగా వచ్చాడు, ఒక్కడిగా వచ్చిన వాడు కొన్ని కోట్ల మంది ఆయన ఎందుకు విశ్వాసము ఉంచరు, ఇది అసాధ్యమైతే, ఇది జరగనదైతే, ఇది లేనిదైతే కొన్ని కోట్ల మంది ఆయనను అంగీకరించరని రూఢిగా మనము నమ్మవచ్చు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుల, ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు, ఆయనలో నుండి జీవం వస్తుంది, ఆయన మనల్ని జీవముతో నింపుతాడు, జీవము కలిగినటువంటి కార్యాలు మనం చేసేవారంగా ఉన్న దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించి తగిన సాధనములుగా వాడుకొనను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదండి, ఈ యొక్క వాక్యాన్ని మీరు విన్నందుకు, విన్నవారిని దేవుడు బహుగా దీవించును గాక, చూసి వదిలేసిన వారిని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మీ వ్యాపారంలో, మీ పిల్లల్లో, మీ పిల్లల యొక్క చదువుల్లో దేవుడు తోడైని నడిపించి సర్వసమృద్ధిని అనుగ్రహించును గాక. అట్ ద సేమ్ టైం మరి కరోనా టైంలో దేవుడు సంపూర్ణమైనటువంటి కవచము, షీల్డ్ మీ కుటుంబానికి, మీ రక్త సముద్రుడు, మీ బంధువులకు, మీ చుట్టుపక్కల వారికి, మీ గ్రామానికి, మీ రాష్ట్రానికి దేవుడు సహాయకుడైంది నడిపించును గాక. ఆమేన్.
అందరికి వందనాలని దేవుని స్తోత్రం.